ఏలూరు జిల్లా పోలవరం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ బ్రాహ్మణులు ఇచ్చిన పిలుపు మేరకు పోలవరం మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం సెంటర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శనివారం రాత్రి 5 నిమిషాలు మోత మోగించారు. పోలవరం మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఎల్ఎన్డీపేట గ్రామంలో నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బా రాంబాబు ఆధ్వర్యంలో పాతపట్టసీమలో సర్పంచ్ సబ్బరుకు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో గూటాలలో మాజీ మండల అధ్యక్షుడు పాపోలు గణపతి రత్తయ్య మండల తెలుగు యువత అధ్యక్షుడు పెద్దహపు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తపట్టసీమలో తెదేపాశ్రేణులు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాగడాలు వెలిగించి ప్లకార్డులు ప్రదర్శించారు. తప్పట్లుతో విజిల్స్తో తీన్మార్ డప్పులతో బండిహారన్లతో పళ్లం గరిటెలతో శబ్దాలు చేస్తూ మోత మోగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, సీనియర్ నాయకుడు కుంచే దొరబాబు, పాదం ప్రసాద్, మంగినకొండ, జల్లేపల్లి నరసింహారావు, ఆకుల రాజా, జనసేన పార్టీ నాయకులు తేలే నరసింహమూర్తి, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్దలు అందరూ జనులు అందరూ కూడా కార్యక్రమాన్ని ఏ ప్రాంతం మీ అందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని ఖండిస్తూ మరి ఆయనకి వేలు వచ్చేంత వరకు కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కక్షపూరిత రాజకీయానికి ఈ జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయం కూడా చేయడం గురించి చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఈ రోజున మనం నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలోకి జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే కార్యక్రమంగా 22 రోజులుగా పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి సిఐడి పోలీసులు కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా వైసీపీ కండవాలు వేసుకోకుండా వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏ ఒక్క రాజశేఖర రెడ్డి టైంలో కూడా శ్రీలక్ష్మి అనే కలెక్టర్ ఎన్నాళ్ళు జైల్లో ఉందో ఈ ఒక్క ఉదాహరణ మొత్తం అధికారులు మొత్తం తెలుసుకోవాలి. అధికారులు ఏ రోజు కూడా వైసీపీ కార్యకర్తల్లో పనిచేస్తున్న ఈ చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన్ని ఎంత కష్టపడుతున్నారో ఇదందరూ కూడా ఆంధ్ర ప్రజలు గుర్తుంచుకుని రాబోయే 4 నెలల్లో ఓటు అనే ఆయుధంతో మీరందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సపోర్ట్ చేశారు. రెండు పార్టీలు కలిసి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ సమిష్టి కృషి 24లో మనం అధికారంలోకి రావడం ఖాయం. ప్రతి ఒక్కడికి కూడా ఆ నెగ్గిన తర్వాత ప్రతి ఒక్కడికే గుణపాఠం అనేది నేర్పుతారు ఆంధ్రప్రదేశ్.